తాజాగా పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి వీరభక్తుడు, పవన్ కళ్యాణ్ ఒక్క మాట అంటే అవతల వాళ్ళ మీద దుర్భాషలాడుతూ వచ్చినటువంటి వాడు, పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని అద్భుతమైనటువంటి వ్యక్తి అని నమ్మినటువంటి వాడు పోతిని మహేష్. సుదీర్ఘకాలం పాటు పవన్తో ట్రావెల్ అయ్యాడు. అయితే తనకి టిక్కెట్ ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, సుజనా చౌదరికి ఆ సీటు అసలు అక్కడికి సంబంధమే లేనటువంటి వ్యక్తిని, ప్లస్ అక్కడ ప్రధాన సామాజిక వర్గాలతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి ఆ సీటు కేటాయించి అది జనసేన సీటుని వాళ్ళకిచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో పోతిని మహేష్ తీవ్ర ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం చూసాం. ఇప్పుడు ఆ పోతిని మహేష్ ఆల్రెడీ సింహం లాంటి నాయకుడు వెంట నడుస్తానని నిర్ణయం ప్రకటించడం, ఇప్పుడు తను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అన్నటువంటిది తాజాగా కీలకమైనటువంటి అంశం. ఇవాళ చేరతారు రేపు చేరతారు అన్నటువంటిది మరి కాసేపట్లో తేలేటటువంటి అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాక చేరతారా లేకపోతే జగన్ దగ్గరికి వెళ్ళి చేరతారా అన్నటువంటిది తేలాల్సి ఉంది. ఓవరాల్గా అయితే వైసీపీలో చేరడం ఖాయం అన్నటువంటి విషయం అయితే స్పష్టమైపోయింది.